శ్రీశైల జలాశయానికి మళ్ళీ వరద ఉధృతి భారీగా పెరిగింది. ఈ ఏడాదిలో ఐదవ సారి ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లలో 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దేవుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు ఉరకలేస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 3,52,105 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3,78,640 క్యూసెక్ల వరద నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వీటిని చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ కోలాహలంగా మారింది. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.8707 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇలాగే వరద పెరిగితే రేడియల్ క్రస్ట్ గేట్లు మరీ కొంచెం పెంచి వరద నీటిని దిగువకు వదులుతామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.